అనిల్, ఏంటి ఈ కంచెకు 13 కోట్ల అసలు ఖర్చు ఎంత, మేసింది ఎంత, ఏంటి మరి ప్రజాధనం 13 కోట్ల రూపాయలని ఏదో ఒక టీ తాగినట్లు, కాఫీ తాగినట్లు, హార్లిక్స్ తాగినట్లు అలా తాగిపారేసినట్లున్నారు? ఏంటి ఇండ్లు కట్టడానికి 13 కోట్లు అయిందంటే సరే చాలా గొప్ప విషయం. ఇల్లు కట్టడానికి 1 కోటి రూపాయలు 2 కోట్లు అవుతుంది, లేదా 4 కోట్లు అవుతుంది ఇప్పుడు దానికి కట్టిన బట్టి. సరే నిరుపేద వాళ్ళు అయితే 30 లక్షలు 4 లక్షలు అయిపోతుంది. ఇంటి కంచెకి 13 కోట్లు ఏంటండి బాబు? అది ప్యాలెస్ కదండి, అందుకే. ఆ ప్యాలెస్ అయితే మాత్రం ఎవరన్నా దానికి ఆ రకమైనటువంటి ఇది చేస్తారా? ఏంటి మరి ఆ 13 కోట్లు ఇప్పుడు ఎలా, ఏంటి సార్ రిసుకోండికి ఎంత అయింది సార్? మనం చూసాం 500 కోట్లకు పైన అయింది. మహా అయితే 4 వ్యక్తులు ఉండేదే కదా అది, దానికే అంత అయినప్పుడు కంచెకి 1300 కోట్లు అవ్వడం పెద్ద విషయం కాదు. రెండో విషయాన్ని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హిమాలయ వాటర్ బాటిల్ తాగారు, ఎంత డబ్బులు దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, లూటీ చేశారంటూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తొలినాళ్ళలో మాట్లాడారు. ఒక బిస్మిల్లాబాత్తోను పెరుగన్నంతో సరిపెట్టుకుందాం, ఖర్చులు తగ్గించుకొని పరిపాలన అందిద్దామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత ఈ కంచె ఏర్పాటు జరిగింది సార్. ఇదంతా ప్రభుత్వం అంటే 2019లో ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో నేను చెప్పిన మాటలన్నీ నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన వేకే 2 కోట్లు చిల్లర ఖర్చు పెడితే, సుందరీకరణకి ఇంకా ఏదైతుందో డబ్బులు ఖర్చు పెడితే, అదేవిధంగా ఆయన ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా గత ప్రభుత్వ హయాంలో కొన్నదేనని అనేది ఒక వాదన ఇప్పటికే ఉంది. ఇక ఇంటి కంచెకి సంబంధించి సెక్యూరిటీ పర్పస్లో ఏర్పాటు చేశారా, లేదంటే కావాలని అంత బలమైనటువంటి స్ట్రక్చర్ని భద్రత కోసం వాళ్ళు ఆ రోజు ఉన్న ప్రభుత్వ పెద్దల యొక్క అనుమతితో లేదంటే వారి యొక్క అనుగ్రహంతోనే వాటిని ఏర్పాటు చేశారు తెలియదు. కానీ 13 కోట్ల రూపాయలతో భారీ కంచెలు అంటే ఇవన్నీ సినిమాల్లో చూసాం మనం మొత్తం ఇప్పటి వరకు, ఏది ఇంత స్థాయిలో హైట్లో ఐరన్ షెడ్ ఏదైతే ఉందో ఈ కంచెలు అనేవి ఇప్పుడు రియల్గా కూడా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో చూస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ 11 కోట్లు ప్రజాధనం, ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం, ప్రజల చెమట వచ్చి కష్టపడి సొమ్ముతో కట్టిన పన్నులతో కట్టినటువంటిది ఇది, మరి వాటిని తీసేస్తారా లేకపోతే ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు వాటిని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే ఒక మాట చెప్పారు సార్, చెత్త మీద పన్ను వేయడమే కాదు చెత్తను కుప్పల కుప్పలుగా పేర్చి వేశారు. దాన్ని క్లీన్ చేయడానికి 5 ఏళ్లలో వాళ్ళు పేర్చిన చెత్తను క్లీన్ చేయడానికి ఇవాళ 1000 నుంచి 2000 కోట్లు కావాలనే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆ కంచెలు ఊడదీసి మళ్ళీ వాటిని ఎక్కడికైనా తరలించాలంటే మరో 50 లక్షలు 40 లక్షలు 30 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి, అంటే ఒకటే ఖర్చు అనుకుంటే దానికి మళ్ళీ తిరిగి కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. ఏంటయ్యా అంటే పాలకులుగా ఉన్న వ్యక్తుల యొక్క చేసే చర్యలకు ప్రతిచర్యలు పెద్దగా ఉండవు కాబట్టి వాళ్ళు విలాసవంతమైనటువంటి అంశాలకు లేదంటే వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సార్. ఈ కేసు ఈ అంశం కూడా అలా కాలగర్భంలో కలిసిపోతుంది తప్ప పెద్దగా చేయడానికి ఏమీ లేదు. ఇవాళ గతంలో ప్రజల సొమ్ముతో నిర్మించారు, వాటి అన్నింటిని ఊడదీసి తీసుకురావాలంటే మళ్ళీ అంటే ముఖ్యమంత్రి గారు నేను వాటన్నిటిని దేనికి ఉపయోగించాలో కూడా తెలియని పరిస్థితి. నేను ముఖ్యమంత్రి గారు వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, నేను మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను జీతం తీసుకోను, 1 రూపాయి మాత్రమే నేను జీతం తీసుకుంటానన్నారు. మరి 1 రూపాయి జీతం తీసుకుంటే 60 నెలల వ్యవధిలో 60 రూపాయలు తీసుకున్నారు. కానీ వారు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్యాలెస్ వీటి దీనికోసం ఫినిషింగ్ కోసం 13 కోట్లు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్లో, ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఇంట్లో ఉన్నటువంటి బోర్లో, ఇంట్లో ఉన్నటువంటి మోటార్లో, ఇంట్లో ఉన్నటువంటి లిఫ్ట్లు, ఇంట్లో ఉన్నటువంటి ఇతర వాటి కోసం దాదాపు 200 కోట్ల రూపాయలు ఆ ఇంటికి ఖర్చు పెట్టారట. ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఇంటికి, అలాగే రుషికొండ ప్యాలెస్ కోసం పెట్టినటువంటి ఖర్చు దాదాపు 600 నుంచి 800 కోట్లు అంచనా వేస్తున్నారు. ఏది వాళ్ళు 4 ఉంటాయని రుషికొండ ప్యాలెస్ కోసం పెట్టినటువంటి ఖర్చు, మరి అదేవిధంగా వారి సెక్యూరిటీ కోసం ఎవరి ప్రతిరోజు దాదాపుగా వారి సెక్యూరిటీ మనం చూసాం ఎంతమంది, 988 మంది ఒక రోజు ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ కోసం పెట్టినటువంటి ఖర్చు, మరి ఆ ఖర్చులు చూస్తే దాదాపు 100 కోట్లలో అయిపోయినటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళ కుమార్తెలు ఎక్కడో ఉంటే లండన్లో, వాళ్ళకి సెక్యూరిటీ కోసం కూడా ఇక్కడి నుంచి మనుషులు పెట్టి సెక్యూరిటీ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎగ్ పఫ్లు తింటే ఎగ్ పఫ్లకి నెలకు 3 కోట్ల రూపాయలు అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటివి ఖర్చులు ఇలాంటివి ఇప్పుడు నేను చెప్తున్న కొంచెమే, ఇలాంటివి చెప్తా పోతే ఈ రోజు నుంచి రేపు మళ్ళీ షో వరకు మళ్ళీ చెప్తానే ఉండొచ్చు. అంతటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడి నుంచి వారు మీటింగ్కి వెళ్ళారు, యుఎస్ అనేది అప్పుడు ఏదో సమ్మిట్కి, బిజినెస్ సమ్మిట్కి ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళారు, దావోస్కి విమానం వేసుకొని వెళ్ళారు. అది 20 కోట్ల 30 కోట్ల ఖర్చు అయింది. మరి అలాంటివి ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని చేశారు, ఇలాంటివి ప్రజల మనసుల్లో అలా ఉండిపోతాయి, మనం ఏమీ వాటిని
చెరిపివేయలేము. మీ పార్టీ రంగులు వేసుకోవటానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది పంచాయతీ భవనాల మీద, స్కూల్ భవనాల మీద మీరు పార్టీ రంగులు వేయటానికి, మళ్ళీ అవి తీయటానికి మళ్ళీ ఇంకో 1,000 కోట్లు అయింది, 3,000 కోట్లు అయింది. మీ ఫోటోలు పెట్టి ఏదైతే సరిహద్దు రాళ్ళు వేయటానికి పెట్టినటువంటి ఖర్చు 500 కోట్లు అయింది. ఇవన్నీ మీరు పాస్బుక్ల మీద, ఎవరో మా పాస్బుక్ల మీద, మా తల్లిదండ్రులు ఇచ్చిన మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు వేసుకొని మా ఫోటోలు తీసివేసే పరిస్థితి చేస్తే వాటికైనటువంటి ఖర్చు దాదాపు మళ్ళీ 200 కోట్ల ఖర్చు. ఇప్పుడు మరలా వాటిని తీయటానికి అయినటువంటి ఖర్చు, కొత్త పాస్బుక్లు ఇవ్వడానికి అయిన ఖర్చు మళ్ళీ 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇలాంటివి చెప్పాలి అని అంటే ఎన్ని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఎన్నని ఉన్నాయి? మరి అదే, ఒక రూపాయి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎంత నిబద్ధతతో ఉండాలండి, ఎంత బాధ్యతతో ఉండాలండి? ప్రజలకు చెప్పేటప్పుడు ఏమన్నా నేను 1 రూపాయి తీసుకున్నాను, జీతం తీసుకుంటున్నాను అని చెబుతూ, మరి మీరు చేసినటువంటి ఇన్ని 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగాన్ని ఏమని ప్రశ్నించాలండి? ప్రజలు ఏమని అడగాలి మిమ్మల్ని? మీరు ఏమని బాధ్యతతో దానికి సమాధానం చెప్తారు? వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మీ కళ్ళ ముందు వాళ్ళ ఇంటి ముందు 13 కోట్ల రూపాయలతో ఫినిషింగ్ వేసుకుంటారండి? 1 కోటి రూపాయలతో వేస్తే సరిపోదా? ఎందుకు అంత ఇది? ఏమైనా మనం జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉన్నామా? ఎక్కడైనా పాకిస్తాన్ తీసుకొచ్చి బాంబు వేసిద్దామని అని డౌట్ రావడానికి ఏంటోనండి ఇది? ఏ రకమైనటువంటి మెసేజ్ అర్థమే కాలేదు. సరే అని ఇది మొత్తానికి అయిపోయింది, ఏదో అయిపోయింది అంటావు, అంతే చివరికి ఏం జరిగేది లేదంటావు. సరే కానీ అట్లాగే కానీ అంతకు మించి జరిగేది కూడా ఏమి ఉండదు సార్. సరే కానీ ఏం చేస్తాం, చేయగలిగిందేముంది? ఏదైనా పాపం ప్రజలు కదా, ప్రజలు సొమ్ము ఆ 13 కోట్లు ఇస్తే ఏదో దానికి పిల్లల పుస్తకాల కన్నా ఉపయోగపడేవి, పెన్నులన్నా వచ్చాయి, ఏదో వెల్ఫేర్కి ఉపయోగపడేది కదా. లేదు మంచి రోడ్లు వేయొచ్చు, ఇండస్ట్రీ డెవలప్ చేయొచ్చు, ఏదేం చేయొచ్చు కదా. సంక్షేమం చేయాలంటే మళ్ళీ అప్పు తీసుకుంటామండి, కానీ అంటే ప్రజాధనాన్ని మాత్రం విలాసాలకి ఖర్చు పెట్టే అవకాశం. సరే అయితే.